ఎన్డీఏ ప్రభుత్వం నిర్దేశించుకున్న కొన్ని అంశాల్లో మిగిలిపోయినవి రెండు ప్రత్యేకంగా మనం చూడొచ్చు ద అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు ఉన్నాయి వాటిలో ఒకటి జెమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే రెండోది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి దీనికి సంబంధించి ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్య పార్లమెంట్ స్పెషల్గా కన్వీన్ కానుంది కేవలం ఐదు రోజులు మాత్రమే దీనిలో మహిళా రిజర్వేషన్ బిల్లు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన అంశం తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది ఎందుకీ జమిలీ ఎన్నికలు ఏంటా సంగతి ఒకసారి చూద్దాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశం మొత్తానికి ఒకటేసారి ఎన్నికలు జరపచ్చు కదా ఇండియా పెద్ద డెమోక్రసీ ప్రపంచంలోకి ఎక్కువ గల దేశం దాదాపు నూట నలభై కోట్లు అంత సాధ్యమా సుసాధ్యమా అసాధ్యమా అవన్నీ పక్కన పెడితే మొదట్లో మన దేశంలో జమిలీ ఎన్నికలు ఉండేవి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఎలక్షన్సు ఫిఫ్టీ సెవెన్ ఎలక్షన్సు తర్వాత వచ్చిన సిక్స్టీ టూ ఎలక్షన్సు ఇవన్నీ కూడా జమిలీ ఎన్నికలే సిక్స్టీ సెవెన్లో కూడా దాదాపు జరిగినాయి అయితే సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ నైన్ మధ్య చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం రద్దవడం ఇలా జరగటం వల్ల దానికి కాస్త బ్రేక్స్ పడినట్టు అయింది నైన్టీన్ సెవెంటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ మధ్యలోనే ఆగిపోవడం వల్ల సెవెంటీ వన్లో మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగిందనమాట సో ఆ తర్వాత నుంచి జముని ఎన్నికలు కాస్త లోక్సభ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగటం ప్రతి సంవత్సరం దాదాపు ఏదో ఒక రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవ్వటం ఆల్మోస్ట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టడమే ప్రతిసారి ఒక పని అయిపోతుంది సో దీనికి సంబంధించి ఈ మధ్య పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి సిఫార్సు చేసిందన్నమాట దేశం మొత్తం ఎన్నికలు మరీ ఒకటే దఫాలో కాకపోయినా దాదాపు లోక్సభతో పాటు మిగతా రాష్ట్రాలన్నింటికి ఎన్నికలు జరిపి దాంతో పాటు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దవుతాయో డిజాల్వ్ అవుతాయో వాటిలో మధ్యలో ఒకసారి ఎన్నికలు జరిపితే సరిపోతుంది మొత్తం ఐదేళ్లలో టూ టైమ్స్ ఎన్నికలు పెట్టవచ్చు అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది అంత తేలికైన విషయం అయితే కాదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి చాలా పాజిటివ్స్ చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి పాజిటివ్ ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ రావటం వల్ల మనం చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్సు లోక్సభ ఎలక్షన్స్ ఇట్లా ఎలక్షన్స్ ఎప్పుడు రావడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా సందర్భాల్లో మనకు ఉండటం వల్ల కొత్త కొత్త పాలసీస్ కొత్త కొత్త స్కీమ్స్ ప్రోగ్రామ్స్ తీసుకురాలేని పరిస్థితి అనమాట సో దీనివల్ల పాలసీ పెరాలసిస్ అనేది వచ్చే అవకాశం ఉంది చాలా సందర్భాల్లో ఒక కొత్త రోడ్ అనౌన్స్ చేయాలన్నా ఊరు పేరు మార్చి కొత్త పేరు పెట్టాలన్నా ఒక కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ చేయాలన్నా చాలా సందర్భాల్లో లేట్ అయ్యే పరిస్థితి అనమాట దానికి పర్మనెంట్గా ఎలక్షన్స్ ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్స్ రావడం కారణం అనమాట ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తర్వాత రాజకీయ పార్టీలు పరిపాలన పక్కన పెట్టి ఎవరైతే ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ ఉన్నారో పరిపాలన మీద ధ్యాస పక్కన పెట్టి దేర్ ఇన్ పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్ ఎప్పుడు క్యాంపైనింగ్ వాళ్ళలోనే ఉంటారు ఏదో ఒక ఎలక్షన్ రావటం దానిలో వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ప్రజాకర్షణ పథకాలకే పెద్దపేట వేస్తారు అంటే ప్రజలకి ఆ టైంలో ఉచితాలు రకరకాల ఫ్రీ బీసు ప్రజలను ఎలా ఆకర్షించాలి ఎలా క్యాంపెయిన్ చేయాలి వాళ్ళ పార్టీని ఎలా గెలుపుచ్చు గెలిపించుకోవాలనే అంశం అనమాట దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు పరిపాలన మీద పూర్తి స్థాయిలో గుడ్ గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే సమయం తక్కువ ఉంటుంది దాంతోపాటు జమ్లీ ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది మనం చూస్తే పంతొమ్మిదవ లోక్సభలో మన ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు పదివేల కోట్ల ఖర్చు అయింది అండ్ అభ్యర్థులందరి ఖర్చు చూస్తే దాదాపు ఒక ఎలక్షన్కే నైన్టీన్త్ లోక్సభ ఎలక్షన్కి అరవై వేల కోట్ల భారతదేశంలో ఖర్చు అయిందంట ఒక అంచనా అయితే అయితే ఇదంతా ఎందుకు ఇంత ఖర్చు ఒకటేసారి ఎన్నికలు చేస్తే ప్రజాధనం ఖర్చు తగ్గుద్దు కదా పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద బర్డన్ తగ్గుద్దు కదా ఎలక్షన్ కమిషన్ రిసోర్సెస్ కూడా పర్మనెంట్ రిసోర్సెస్ ఎలక్షన్ కమిషన్కి పర్మనెంట్ స్టాఫ్ ఉంటారు గవర్నమెంట్ సర్వీస్ని టెంపరీగా కొద్ది బీయింగ్ దేల్ కండక్ట్ ఎలక్షన్స్ అనమాట ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ వాళ్ళు పనిచేస్తారు సో దీనివల్ల అంత రిసోర్సెస్ ఆప్టిమల్ యూటిలైజేషన్ అవుతుంది కదా గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పి చాలామంది అంటుంటారు ఇవన్నీ వాదనలు ఒక పక్క ఉంటే ఇంకొక వాదన అసలు జమిలీ ఎన్నికల వల్ల చాలా నష్టం జరుగుతుందని ఎటువంటి నష్టం జరుగుతుంది ప్రధానమైన నష్టం ఏంటంటే జమిలీ ఎన్నికల వల్ల ఫెడరల్ స్ఫూర్తి అని చెప్పి ప్రాంతీయ పార్టీలు వాపోతున్నాయి ముఖ్యంగా గమనిస్తే ఓటరు జనరల్గా భారతదేశంలో ఓటరు ఒకసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒకటే సింబల్ కోటేసి వస్తారు నేషనల్ పార్టీస్ వాళ్ళకున్న పెద్ద హ్యాండ్ వాళ్ళకున్న వైడ్ స్కోప్ వాళ్ళకున్న ఎక్కువ ఫండింగ్ కెపాసిటీ ఇవన్నిటి వల్ల నేషనల్ పార్టీస్ జాతీయ పార్టీలకే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది సదరు ఓటర్ భారతదేశంలో అని అంటుంటారనమాట ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఎక్కడైతే లోక్సభతో పాటు స్టేట్ అసెంబ్లీస్ ఎలక్షన్ జరిగాయో ఎవరైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళారో అరవై ఎనిమిది శాతం మంది నేషనల్ పార్టీకే ఓటేశారంట రెండు వేల నాలుగు ఓ ఎలక్షన్స్లో దాదాపు డెబ్బై ఏడు శాతం మంది నేషనల్ పార్టీకి ఓటేశారంట రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఇలా ఎలక్షన్స్ ఎక్కడైతే కలిపి జరిగాయో డెబ్బై ఆరు శాతం మంది నేషనల్ పార్టీకి ఓటేసారంట రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ నేషనల్ పార్టీ వైపు ముగ్గు చూపారంట సో దీనివల్ల ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి అని చెప్పి ప్రాంతీయాల పార్టీల యొక్క వాదన ఉంది ఇంక రెండో అంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు పెడితే కనుక ఎలక్షన్ కమిషన్కున్న రిసోర్సెస్ కూడా అన్ని చోట్ల ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్ కావాలి ఎలక్ట్రల్ ఆఫీసర్స్ కావాలి చాలా సందర్భాల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక స్టేట్ వాళ్ళు ఇంకో స్టేట్కి వెళ్ళి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇలా ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఈ ఆఫీసర్స్ రిసోర్సెస్ అనేవి ఒకచోట మనకు దొరకవు సరిపోవు అన్నమాట సో దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ పెట్టాలంటే ఇంత పెద్ద దేశంలో అంత తేలికైన విషయం కాదు ఎలక్షన్ కమిషన్ రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడం అంతే ఎలక్షన్ మోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడం ఎలక్షన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం అంత తేలికైన పని అయితే కాదు ఎలక్షన్ కమిషన్కి దాంతోపాటు జమిలీ ఎన్నికలు అనేవి ఎప్పుడైతే అధికార పార్టీ నేషనల్ పార్టీ ఉందో వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అవుతాయని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ దీనిలో ఓటర్ డెసిషన్స్ కూడా క్లియర్ కట్గా తీసుకోలేడు ఓటర్ ఒకవైపు మొగ్గు చూస్తాడు ఆ టైంలో ఎవరైతే ఎక్కువ ఫండింగ్ రైజ్ చేయగలరో వాళ్ళకి ఎక్కువ ఎవరైతే జనానికి డబ్బులు పంచగలరో వాళ్ళకి ఎక్కువ ఫోకస్ అనే వాళ్ళు కూడా ఉంటారనమాట అయితే ఇదంతా బాగానే ఉంది జెమిలి ఎన్నికలు కనుక రాబోయే రోజుల్లో వస్తే కనుక భారతదేశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఇది పెద్ద క్వశ్చన్ ఇది ఏ పార్టీకి ఎక్కువ బెనిఫిట్ అవబోతుంది ఇది కూడా ఇంకొక పెద్ద క్వశ్చన్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న పార్టీస్ కోలీషన్స్కి జమిలీ ఎన్నికలు ఎంత సూట్ అవ్వో ఓన్లీ పెద్ద పార్టీస్కే ఇవి ఎక్కువ సూట్ అవుతాయి వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూర్చు అని అనుకుంటున్నారు చూద్దాం మరి ఈ జమిలీ ఎన్నికలు ఎటువైపు తీసుకెళ్తాయో వివిధ స్టేక్ హోల్డర్స్ అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు లా కమిషన్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది జమిలీ ఎన్నికల మీద లా కమిషన్ సపోర్ట్ చేసింది జమిలీ ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండు దశలుగా ఎన్నికలు భారతదేశంలో పెట్టవచ్చు అని చెప్పింది దాంతోపాటు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏమనుకుంటున్నా ఒకసారి చూడాలి ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అయితే మేజర్ ఇష్యూ ఈ మొత్తం దానిలో జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావాలంటే కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి దానికి స్టేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్ కూడా ఉండాలి టూ థర్డ్ ఆఫ్ ద లోక్సభ అండ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లోక్సభ అప్రూవ్ చేయాలి టూ థర్డ్ ఆఫ్ ద మెజారిటీ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అలాంగ్ విత్ హాఫ్ ఆఫ్ ద మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద లోక్సభ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ అప్రూవ్ చేయాలి హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రాటిఫై చేయాలి జెమ్లీ ఎన్నికలు రావాలంటే అంత తేలికైన పని కాదు సో కానీ ప్రస్తుతం ప్రభుత్వానికి ఆల్మోస్ట్ మెజారిటీ బాగానే ఉంది కాబట్టి జెమ్లీ ఎన్నికలు ఒకవేళ కనుక బిల్లు పెడితే పాస్ అయ్యే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది భారతదేశం ఎన్నికల వైపు ముందుకు సాగుతుందని మనం అర్థం కూడా చేసుకోవచ్చు